హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ ఎవెన్ బ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో వెరైటీగా చికెన్ చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి కొన్ని ముక్కలు ఒకసారి మనకి చికెన్ సరిగ్గా కుక్ అవ్వదు కదా, సో నేను చెప్పే ఈ సింపుల్ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి. ముక్క చాలా స్మూత్గా చక్కగా నీట్గా ఉంటుందన్నమాట, మెత్తగా ఉంటుంది, రబ్బర్ లాగా కాకుండా. సో అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా నేను ఈ చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని ఒక 2 టైమ్స్ ఉప్పు పసుపు వేసి కడిగేసాను. తర్వాత కర్రీకి సరిపడ ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను, 1/2 స్పూను ఉప్పు, తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటున్నాను, తర్వాత 1.5 స్పూను కారం వేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసేసుకొని కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసి దీన్ని ఒక 1/2 అవర్ వరకు నాననివ్వాలండి. అప్పుడు కర్రీ చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి కర్రీ చేయడానికి, కొంచెం అడుగు మందంగా ఉన్నదైతే బాగుంటుంది. తర్వాత ఒక 5 స్పూన్స్ ఆయిల్ పోసేసుకొని ఈ విధంగా బగారా దినుసులు ఉంటాయి కదా ఇవ్వండి, బిర్యానీ దినుసులు, సో అవి వేసేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి చీలకలు వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని తర్వాత అందులో ఒక టేస్ట్ తగ్గ కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయండి. మనం కర్రీలో వేసాం తర్వాత ఇలా ఆనియన్లో కూడా వేస్తే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట కర్రీ. విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకొని చికెన్ని మూత పెట్టేసి మూతకి కొన్ని నీళ్లు పోయాలండి. మూత మీద కొంచెం అడుగు ఉన్న మూత పెట్టేసి ఈ విధంగా నీళ్లు పోసుకొని మనం కుక్ చేసుకుంటే మన చికెన్ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఆల్రెడీ మనం 1/2 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం కాబట్టి చాలా మంచిగా ముక్కలు చాలా స్మూత్గా ఉడుకుతాయి అన్నమాట. తర్వాత 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు ముక్కల్ని మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి, వాటర్ ఉన్న నీళ్లు పోసి పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటాలు కూడా మెత్తపడిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. మీకు పులుసు ఎక్కువగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి, నేను కొంచెం దగ్గరగా ఉండుతున్నాను సో అందుకోసమని 1/2 గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ పోసేసి మళ్ళీ మూత పెట్టేసి ఈ విధంగా నీళ్లు చూసారా చక్కగా ఇరిగిపోయినాయి, మొత్తము ఇంకిపోయినవి. ఆ విధంగా కుక్ చేసుకోవాలి మినిమం 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ తర్వాత మూత తీసేసి అందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వేరే ఏమి వేయని అవసరం లేదండి, బాగా కలిపేసుకొని కొంతసేపు మగ్గించుకోవాలి కర్రీని. చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలింది కదా, మనకి కర్రీ కుక్ అయిపోయింది. తర్వాత అందులో కొంచెం లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నట్టే సింపుల్గా మనకి చికెన్ కర్రీ అనేది. ఒకసారి ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచి ఎమ్మీగా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇదొక టైప్ ఆఫ్ చికెను, సింపుల్గా వేరే ఏమి యూజ్ చేయకుండా చేసినది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా రన్న నా ఛానల్ చూస్తున్నట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఓకేనా? ఈ విధంగా ట్రై చేయండి. దీన్ని చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, మనకి పరాటాలోకి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.